ఆచార్యానికైనా ఆశీర్వదించడానికి కారణం ఏంటి? మనమందరం ఆశీర్వదించటమే కాకుండా పెద్దలైనటువంటి వారిని గురువుల్ని కూడా వివాహాది శుభకార్యాలలో ఆశీర్వదించడానికి రండి అని వారి చేతికి అక్షంతల్ని ఇస్తాం. ఇలా అందరి చేత ఆశీర్వదించబడడం వల్ల వారేమైనా అభ్యున్నతిని పొందుతారా? లేకపోతే మనం గుడ్డిగా దానిని అనుసరిస్తున్నామా? మన సనాతన ధర్మంలో దీని గురించి ఏదైనా చెప్పబడి ఉందా? అసలు వివాహాది శుభకార్యాలలో ఆశీర్వచనం యొక్క ప్రాధాన్యత ఏంటి? మ్యారేజ్ బ్యూరో నిర్వాహకురాలు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు ఈ వివాహ విషయంలో మన ధర్మం ఏం చెబుతుందో వారి మాటల్లోనే విందాం. వివాహం అయ్యి అవ్వగానే దంపతుల్ని మనం ఏమని ఆశీర్వదిస్తామండి? శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తి అస్తు అంటూ ఆశీర్వదిస్తాం. వెంటనే పక్కనున్న వాళ్ళు ఏమంటారో తెలుసా? అప్పుడే ఎందుకండి, వాళ్ళని ఏదో ఎంజాయ్ చేయనీయండి, కొన్ని రోజులైనా ఆనందంగా ఉండాలి కదా అంటూ ఏ బామ్మగారు అంటారు. నిజానికి ఆనందం అంటే ఏంటండి? పిల్లలు లేకుండా ఉండడం కాదు కదా. అసలు వివాహం చేస్తోంది ఎందుకు? వివాహం చేస్తున్నటువంటి వివాహం చేసుకునేటప్పుడు చెప్పేటటువంటి సంకల్పమే ప్రజాప్రత్యర్థం. అంటే నేను ధర్మబద్ధమైనటువంటి సంతానాన్ని ఈమె ద్వారా పొందుతాను అంటూ వరుడు ప్రమాణం చేస్తాడు. మరి అలాంటిది ఆశీర్వదిస్తున్నప్పుడు అలా అనగానే అతనే కనుక మంచి ఉపాసకుడైతే దైవ చింతనతో ఉండేవాడైతే వెంటనే ఆయన మనసు చిన్నబుచ్చుకుంటాడా లేదా? మరి ఆయన అలా చిన్నబుచ్చుకుంటే నిత్యం భగవదారాధన చేస్తూ నిత్యం భగవంతుణ్ణి ధ్యానించేటటువంటి వారు కనుక మనసు చిన్నబుచ్చుకున్నారనుకోండి, మరి భగవంతుడికి కూడా కొంచెం బాధేస్తుంది కదండి. అలాంటప్పుడు వారికి కొన్ని రోజుల పాటు సంతానం కలగదు, కొన్ని సంవత్సరాల పాటు సంతానం కలగదు. ఎందుకు అంటే ఒక మహామనిషి ఆశీర్వదిస్తుంటే ఆ రకంగా అన్నారు కాబట్టి. వాళ్ళు మళ్ళీ సంతానం కోసం గుళ్ళు గోపురాల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఒక ఆశీర్వచనం చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మనము అమంగళం మాట్లాడకూడదు. అమంగళం మాట్లాడకుండా నిజానికి వివాహం యొక్క మూలమైనటువంటి అర్థం అదే కాబట్టి, ధర్మబద్ధమైనటువంటి సంతానాన్ని పొందటమే కాబట్టి అది వారికి త్వరగా శీఘ్రంగా సిద్ధించాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకోవాలండి. మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో తెలుసా? అక్షతలతో కనుక, అక్షంతలు అంటే ఏంటి? క్షతము లేనటువంటి బియ్యపు గింజలు. ఒక్కసారి అక్షంతలు పట్టుకొని మనం కనుక ఆశీర్వదిస్తే, మంచి ఉపాసకులైతే ఆ ఆశీర్వచనము అయి తీరుతుందండి. అందుకే కదా పెద్దలందరి చేత కూడా మనము దీవెను నిప్పించేది పిల్లలకి. ఏ శుభకార్యమైనప్పటికీ కూడా అంతటి మహత్తు మన యొక్క అక్షింతలతో ఇచ్చేటటువంటి వారి యొక్క ఆశీర్వచనంలో, ఆ వాక్కులలో ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు ఏది చేసినప్పటికీ కూడా ఆశీర్వచనం చేస్తున్నప్పుడు మారు మాట్లాడకుండా మనము శుభమని లేకపోతే తథాస్తు అని అనాలే కానీ అవాకులు చెవాకులు మాట్లాడకుండా ఉంటే వారి ఏ ఆశీర్వచనాన్ని అయితే ఇస్తున్నారో అది ఆ దంపతులై ఉండొచ్చు, ఇంకెవరైనా కావచ్చు, పూర్తిగా పొందుతారు.